హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం 4-day ఇకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దామండి. Type 3 వర్షన్ అండి. ఈ వర్షన్ చూసుకున్నట్లయితే Type 3 వర్షను 69,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. బండి నెంబర్ 1 ఉంది. రేటు కూడా గతంలో కంటే చాలా తక్కువ ఉందండి. గతంలో ఇదే బండి 660,000 అట్లా అమ్మి ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి 595,000 రూపాయలు చెప్తున్నారు. రేట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ 4D EcoSport టైటానియం వేరియంట్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ కారు, టాప్ అండ్ వేరియంట్ అండి. Type 3 వర్షన్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే Type 2 వర్షన్ అండి. కార్ మోడల్ చూసుకున్న Type 3 వర్షన్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్ అండి. RC వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్స్ కానీ అలాగే ఎలైవీల్స్ కానీ 70% టైర్స్ ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ 5/5 ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద ఈ కారు 17-20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4/4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి అయితే 2 కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కార్ యొక్క సీట్ కవర్స్ 100% అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2018 కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి. వైట్ కలర్ కారు. ముందుగా కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే పడుతుంది. 1-2 చోట్ల 98% కూడా ఒరిజినల్ పెయింట్లో అయితే ఉంది. కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఎన్ఓస్ ఇస్తాం, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 5,95,000 రూపాయలు. ఇందిట్లో బార్గెనింగ్ ఉంది. 10,000-20,000 మధ్యలోనే అండి. అంతకంటే బార్గెనింగ్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే Type 3 వర్షన్ చాలా బాగుంటుంది. స్క్రీన్ కూడా పైకి వస్తుంది. కంపెనీ ఫిటెడ్ ఇంటీరియర్లో స్క్రీన్ అయితే ఉంటుంది. పైకి వస్తుంది. మంచి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుందండి. Type 3 వర్షన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చెలవు చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి
ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. 100కి 100% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో 100కి 60-70% ఫ్రంట్ టైర్ అయితే ఉందండి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70% టైర్ అయితే ఉందండి. ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వ్యూని చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే ఎలైవీలు 5వ వీల్ కూడా ఎలైవీలు అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 70% టైర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% అయితే ఉంది. అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, పేస్టింగ్. అలాగే 4 కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు, పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి, ఒకసారి రీడింగ్ చూడొచ్చు. 69,381 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే స్క్రీన్ ఉందండి ఈ కారుకి చూడొచ్చు. నావిగేషన్ కూడా అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల చూడొచ్చు, డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చండి, బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూపాయి కూడా పెట్టుబడి తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను. బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు. బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో. అలాగే కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, బాడీ పంచింగ్ కానీ. అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు. డిక్కీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. రిఫ్లెక్టర్స్, అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి. ఇంజన్ సైడ్ చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే ముందుగా రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఒకసారి యాక్సిలేటరీ ఈ ఇంకొకసారి ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు కంపెనీ లేబుల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళొకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంకోటి బండి రూపాయి కూడా పెట్టుబడి లేదు. Type 3 వర్షన్ అండి. ఈ బండి కావాలన్నా కూడా దొరకదు, చాలా కష్టంగా అయితే ఉంది ఢిల్లీలో దొరకటం. 2018 కారు 69,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 తాళాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 5,95,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.